వారి ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా. జాలరి మనుషుల పట్టు జాలరి, ఆత్మల కాయు కాపరి, అమృతం అందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయి నీవు కదలిరా, పడలి కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా. అందరూ పాడచ్చు,
విశ్వాసమే నీ ఉద్యమము, వాక్యమే నీ బాణము, విశ్వాసమే నీ ఉద్యమము. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా. దేశములో విదేశములో, గ్రామములో కుగ్రామములో, దేశములో విదేశములో, గ్రామములో కుగ్రామములో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా. ఇల్లే
కదలిరా, కదలిరా పోయి నీవు 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 కదలిరా. జాలరి మనుషుల పట్టు జాలరి, ఆత్మల కాయు కాపరి, అమృతం అందించే ఆచారి, ఇసుకై జీవించే పూజారి, ఇసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా పోయి నీవు కదలిరా, కదలిరా పోయి నీవు కదలిరా, కదలిరా పోయి నీవు కదలిరా, కదలిరా పోయి నీవు కదలిరా. ఎస్రా గ్రంథము 3వ అధ్యాయము. ఎస్రా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి చదువుకుంటున్నామండి. శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదును నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులు అగు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. దేవుడు తానే మన ఆలయంగా ఉండాలని, తనతోనే మనం ఉండాలని ఆశించాడు. అందుకే దేవుడు ఈ సకల సృష్టిని సృష్టించి నరుని తన చేతులతో చేసుకొని తన ఆకారంలో తన స్వరూపంలో చేసి మరొకరకు సకల సృష్టిని చేసి మనతో ఉండాలని ఆశించాడు. ఆజ్ఞాతిక్రమం అనే పాపము ద్వారా దేవునికి మానవునికి ఉన్న సంబంధం తెగిపోయింది. మధ్యలో సాతాను దూరాడు. అప్పటి నుండి దేవుడి సన్నిధిని మనిషి పోగొట్టుకున్నాడు. పరిశుద్ధుడైన ప్రభువుని పాపి అయిన మనుష్యుడు ఎదుర్కోలేడు. ఎందుకంటే పరిశుద్ధుడు, నీతి కలిగిన వాడు, అపవిత్రతను సహించని వాడు. ఈ పండు తినదినమున మీరు నిశ్చయముగా చచ్చదరని ముందుగానే చెప్పాడు. కానీ అదే సమయంలో ఆయన మానవుడు చనిపోవటం ఇష్టం లేక, ఏ ఆదా మమ్మల్ని చచ్చిపోతే వేరే వాళ్ళని చేసుకోవచ్చు కదా, దేవుడండి ఏం చేసినా ప్రతిసారి కొత్తదే చేస్తాడు కానీ చేసిందే చెయ్యలేడండి ఆయన. ఒక ఆర్టిస్ట్ ఆర్ట్ వేయమంటే ఒకసారి వేసిన ఆర్ట్ను మళ్ళీ వేయమంటే వేయలేడు. ఏదో కొన్ని మార్పులు చేర్పులు వచ్చేస్తాయి అందులో. జిరాక్స్ కాపీ అయితే ఉన్నది ఉన్నట్టే వచ్చేస్తుంది, పిక్చర్ను డూప్లికేట్ చేస్తే అలాగే వస్తుంది. కానీ సృష్టికర్త మనల్ని ప్రత్యేకంగా చేసుకున్నాడు. మానవుడి లాంటి మానవుణ్ణి మళ్ళీ చేయలేడు ఆయనేహ. అందుకే మనల్ని విడిచిపెడతాం, ఆయనకి ఇష్టం లేదు. అందుకే మనమంటే ఆయనకి చాలా ఇష్టం.
మనిషి ఎంత విసిగించినా దేవుణ్ణి, ఎంత బాధ పెడుతున్నా, ఎంత ఎదురు తిరుగుతున్నా, ఎంతగా ఆయన మనల్ని ప్రేమించిన తర్వాత ప్రాణమిచ్చిన తర్వాత కూడా ఇంకా యేసయ్యను నమ్మని వారిని ఆయన శిక్షించటం లేదే, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని పాపము నుండి విడిపించి, పాప శాపముల నుండి తప్పించి మరలా ఆయన రాజ్య వారసులుగా చేసుకోవడానికి ఆశపడ్డాడు. ఈలోగా మనం ఆది కాండం నుంచి చదువుకుంటూ వస్తే అబ్రహామును కోరుకున్నాడండి. ఒక్క మనిషి ద్వారా దేవుడు తన కార్యాలు జరిగించడం బైబిల్లో చూస్తున్నామండి. దేవుడికి ఒకడు కావాలి, ఒక పట్టణం మారటానికి, ఒక జనాంగం మారటానికి, దేవుని మనసులో ఉన్న ప్రణాళికలు నెరవేరటానికి దూతలు పనికిరావు, మనుషుడే కావాలి. ఆయన మాట విని వణికేవాడు, ఆయనకు సమర్పించుకున్నవాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడి ద్వారా దేవుడు తన కార్యాలు చేయాలని అబ్రహామును పిలిచాడు. నది అద్దరిని విగ్రహారాధకుడిగా ఉన్నాడు, భక్తి ఎక్కువ ఉంది ఆయనకి, అతనిలో ఉన్న యథార్థత చూశాడు. నిజదేవుణ్ణి తెలుసుకుంటే నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయని అబ్రహామును కోరుకొని ఒక ప్రత్యేకమైన వంశాన్ని, జనాంగాన్ని సిద్ధపరిచి, ఆ జనాంగాన్ని పవిత్రపరిచి, ఆ జనాంగంలో నుండి లోకరక్షకుణ్ణి లోకానికి పంపించాలని యూదారాజ సింహముగా యేసుక్రీస్తును మనకివ్వటానికి ఆనాడే తన నాది సంకల్పము చొప్పున అబ్రహామును కోరుకున్నాడు. ఆ అబ్రహాముతో వచ్చిన జనాంగం కూడా వింతైన ప్రజలుగా ఆశీర్వదించబడిన ప్రజలుగా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ప్రభువుని విసిగించి, దుఃఖపరిచి, స్వాభావికమైనటువంటి స్వభావాలతో చెడిపోయినప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో బానిసలైపోయారు. మళ్ళీ దేవుడు కడిగిరించి మళ్ళీ ఒక మనిషి కావాలని మోషేను కోరుకొని, ఆ మోషే ద్వారా 400 సంవత్సరములు బానిసత్వంలో మగ్గిపోతున్న వాగ్దాన ప్రజలను బయటకు తీసుకురావడానికి వాడుకొని అద్భుతాలు చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వాగ్దాన భూమికి నడిపించడానికి ఆశించి బయటికి రప్పించాడు. సడుగుతున్నా కొనుగుతున్నా మళ్ళీ మళ్ళీ విసిగిస్తున్నా దేవుడు వారు అడిగిన అన్ని ఇస్తూ, వారిని సహిస్తూ, వారు నడిపిస్తూ ఉన్నప్పుడు, మోషే నాయకత్వంలో వాళ్ళు ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నిసార్లు మోషే చెప్పినా వాళ్ళు విననందుకు మోషేతో చెప్పాడు, నేను మీ మధ్యకు వస్తాను, నువ్వు పాళ్యాన్ని పరిశుద్ధపరచు, అందరు రాకూడదు, నా మాట విని వడికే నువ్వు రా, నీతో నేను మాట్లాడతాను, జనులందరూ వింటారు అని చెప్పి కొండ మీదకి వచ్చి ఆయన మాట్లాడటం, మోషేతో మాట్లాడటం, జనులందరూ వినటం చూశాం. ఆ తర్వాత మోషే అడిగాడేమో, ప్రభా నీ బిడ్డలు నిన్ను ఆరాధించుకోవడానికి మాకు చర్చి ఇవ్వా. ఇప్పుడు అందరూ అడిగేది చర్చి కట్టాలో, సేవకు రాయా అంటే ముందు చర్చి కట్టుకున్నాక వస్తానంటున్నారండి వాళ్ళ మనుషులు. మీరు చర్చి కట్టేవ్వండి, మేము సేవ చేస్తామంటున్నారండి. బిల్డింగులు కాదండి మనకు కావాల్సింది, మీ చర్చి మీరే కట్టుకోవాలి. అమెరికా వాళ్ళు, బ్రిటన్, లండన్ వాళ్ళు వచ్చి కట్టేది ఏంటి? ఆ కట్టిన చర్చిలు ఎలాగున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అయితే వాడు బతికెట్టుకోవడం చెప్పండి. నువ్వు కష్టపడి సంపాదించుకుంది అయితే నీకు దాని విలువ తెలుస్తుంది. మేము చెన్నైలో చిన్న చర్చి కట్టుకున్నాం, మా చర్చి మేమే కట్టుకున్నాం, మా సంఘస్థులే కట్టుకున్నారు, అందరు కార్పెంటర్స్ వచ్చారు, మేస్త్రులు వచ్చారు, ఎలక్ట్రీషియన్స్ వచ్చారు, అన్ని ఇటుకలతో కట్టుకుని, ఇటుకలు మోసి, సంఘస్థులే ఇటుకలు మోసి, స్టూడెంట్స్ అందరూ మోసి, మేము కనీసం టీవీలో కానీ మ్యాగజైన్లో కానీ చర్చి కట్టుకుంటున్నాం, విరాళాలు ఇవ్వండి అని అడగలేదు నేను ఎవరిని. అడిగితే బోల్డ్ వచ్చి ఉండే అక్కర్లా, మన చర్చి మనమే కట్టుకోవాలి. అంతే, అదే ఉంది ఇప్పటికీ.
ఇరవై ఏళ్ళు పైన అయిపోయింది ఆ చిన్న చర్చ్. చాలామందికి ఏం కావాలంటున్నారు? బిల్డింగులు కావాలి, పెత్తనాలు కావాలి. సేవ పెరిగే కొలిది ఇది పెద్ద సమస్య అండి. ఇవాళ క్రైస్తవ సేవ ఎంత చవకబారైపోయిందో చూడండి. ఇలాంటి మీటింగ్ జరుగుతుంటే ఇక్కడ జనాన్ని చూస్తే ఆ రోడ్డు మీద పోయేవాడు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఏమనుకుంటారు చెప్పండి? బా ఏం జనం వచ్చారు, భలే వచ్చుంటాయి. ఏంటి ఏంటండి కానుకలు? మీరు ఎంత కానుక వేస్తారో మీకే తెలుసు, తెలుసు కదా. లెక్క పెట్టే వాళ్ళకి తెలుసు, యేసునోడికి తెలుసు. అందరూ ఏమనుకుంటారంటే అందరూ వేస్తారు కదా, నేనెందుకు రూపాయి వేయచ్చు కదా అనుకుంటారు. మన దేశంలో కథ ఉంది, ఒక్కొక్క ఆవు కొనిచ్చాడంట రాజు అందరికీ. కొనిచ్చే అందరూ ఒక లీటర్ పాలు తీసుకొచ్చి ఈ ట్యాంకులో వేయండి అని చెప్తే అందరూ వేస్తూనే ఉన్నారు. తీరా మూత తీసి చూస్తే ఏమన్నాయండి, అందరూ వేస్తారు కదా నేనే అయిపోతే ఏంటి, అందరూ వేస్తారు కదా నేను నీళ్ళు వేసినా కలిసిపోతాయిలే అని చెప్పి ఎవరు పట్టుకోవాలి ఏం చేశారట, అందరూ నీళ్ళే పోసారట. అట్టగా ఉంటుంది ఇప్పుడు. దేవుని సేవ కానుకల కోసం కాదండి, కానీ మనుషులు అలా అనుకుంటారు. ప్రభు చెప్పాడు, నేను మీ మధ్యకి రావాలంటే నాకు ప్రత్యేకమైన స్థలాన్ని సిద్ధపరచు. నువ్వు ఎక్కడికి రమ్మండి, నేను అక్కడికి వచ్చేవాడిని కాదు, నేను చెప్పినట్టుగా ప్రత్యక్షపు గుడారాన్ని సిద్ధపరచు అని దేవుడు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడండి. అదండి ఇప్పుడు చెప్తూ కూర్చుంటే మనకి బైబిల్ స్టడీ అయిపోద్ది. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే మోషే ఒక ప్రకటన చేశాడు, మనందరం ఆరాధించుకోవడానికి, మన బలులు చెల్లించడానికి, మన దేవుడు మన మధ్య నుంచి నివసించడానికి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని ప్రభు చెప్పాడు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినవన్నీ తెచ్చివ్వండి అంటే బంగారం ఉన్నోళ్ళు బంగారం, వెండి ఉన్నోళ్ళు వెండి, వెలగల రాళ్ళు, సముద్ర వస్తల తోళ్ళు, ఇత్తడి అయ్యే ఆ రోజు డబ్బులు, ఈ కాగితాలు కాదు, అవన్నీ తెచ్చిస్తే రాశిలాగైనాయట. ఎన్ని ఇచ్చారంటే ఇంకొద్దు సరిపోతాయి, ఇంక తేకండి అని చెప్పాల్సి వచ్చిందంట. అబ్బా, దాంతో దేవుడు చెప్పినట్టుగా ప్రత్యక్షపు గుడారం కట్టాడు. విచిత్రం ఏంటంటే అది మందిరం కాదు, దేవుని సన్నిధి. ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమన్నాడు. ఎక్కడ క్యాంప్ వేస్తారో వాళ్ళు, అరణ్యంలో నడుస్తున్నప్పుడు వాళ్ళు ఆగినప్పుడు వాళ్ళు టెంట్లు వేసుకోవాలి, ప్రత్యక్ష గుడారం కట్టాలి. అక్కడ ఉన్నంతసేపు అక్కడ ఆరాధించుకుంటారు, బలులు చెల్లిస్తారు, పర్ణశాలల పండుగ, ఇలా చాలా కోతల పండుగ ఎన్నో చూడండి బైబిల్లో. ఆ పండుగలు ఆచరిస్తారు, అపరాధ పరిహారార్థ బలి అని బలులు అర్పిస్తారు, ప్రార్థనలు యాచనలు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు దాని గుర్తుగా దేవుడు ఏం చెప్పాడంటే ఎక్కడ మేఘం వచ్చి నిలబడద్ది, ఆయన సన్నిధికి గుర్తుగా ఆ మేఘం కదలటం ప్రారంభిస్తే మళ్ళీ వీళ్ళు ప్రయాణాన్ని సాగించేవారు. ఇంకో స్థలానికి వెళ్ళి మళ్ళీ అక్కడ బస చేసినప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారం మళ్ళీ అక్కడ ఫిక్స్ అయ్యాలి. ఆ ప్రత్యక్షపు గుడారాలు పవిత్రమైన ఆ ఉపకరణములు లేవీయులు మాత్రమే మొయ్యాలి. ఎవరు పడితే వాళ్ళు వేసేది కాదు దేవునివి. శుద్ధ హృదయం లేకుండా కుర్చీ వేస్తే కుర్చీలో కూర్చున్నవాడు మారడం. నేను అలా చెప్తున్నాడు కొంతమందికి, దానికి దీనికి సంబంధం ఏంటంటారు, ఖచ్చితంగా కుర్చీలు వేసే పని కూడా దేవుని సేవ అని అడుగుతారు. నిజంగా కుర్చీలు వేసే పని కూడా దేవుని సేవే. దేవుని సేవ చేసేవారు పరిశుద్ధ యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. అలా ఎక్కడికి వెళ్తే అక్కడ వెయ్యటం తీయటం, వెయ్యటం తీయటం. ఒక సమయం వచ్చినప్పటికీ దేవుడు శత్రువులందరినీ జయించడానికి, శత్రు సమూహాలన్నింటినీ జయించి ఒక రాజ్యంగా ఇశ్రాయేలు రాజ్యం, ఇశ్రాయేలు అందరూ కూడుకున్న తర్వాత, దావీదు రాజైన తర్వాత గొర్రెల కాపరిగా ఉన్న దావీదును మళ్ళీ కోరుకున్నాడు ఇశ్రాయేలును నడిపించడానికి, పరిపాలించడానికి. ఎగిరి వెళ్ళిపోతున్నాను గబగబా జంప్ చేస్తూ. అక్కడ దావీదుకు యెరూషలేములో 30 ఏళ్ల వయసు అప్పుడు పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆయనకి అమెరికాలో వైట్ హౌసు, మన దేశంలో రాజభవనాలు, అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆయనకి దేవదారు మానులతో కట్టినటువంటి
ఓ పెద్ద రాజభవనం కడితే అక్కడ పడుకొని, ఛా, నేను గొర్రెలు కాచుకునేవాడిని, నాకేమో కంతపు చెక్కలతో కట్టిన ఇల్ల, ఇంత అద్భుతమైన బంగళావా, నా దేవుని సన్నిధి గుడారాల మధ్య ఉందే, నా దేవునికి నేను ఒక మందిరం కట్టాలి, నాకు మందిరం కట్టు అని దేవుడు అడగలా, నేను దేవునికి మందిరం కట్టాలి అని ఆశ దావీదు కలిగింది. ఆశతోనే నేను ఆయనకు స్థలం కనిపెట్టేది, అక్కడ నేను మంచం ఎక్కను అని పట్టుదలతో ప్రార్థించి కడతాను అని ప్రవక్తతో చెప్తే దేవుడు అన్నాడు, నువ్వు కడతాడికి లేదు, నాకు మందిరం అక్కర్లేదు, కానీ నువ్వు ఆశపడ్డావు కాబట్టి కట్టాలంటే నీ కుమారుడు కడతాడు, నువ్వు కాదన్నప్పుడు అలగలేదు దావీదు. మందిరానికి కావలసిన స్థలము దావీదే కొన్నాడు, ఒర్నాను కళ్ళెమును, ఇప్పుడు యెరూషలేములో ఉన్న మొరియా పర్వతం అది, అబ్రహాము తన కుమారుని బలిచ్చిన పర్వతమే అది, దానికి వెలిచ్చి కొన్నాడు. ఆ మందిరానికి అవసరమైన వెండి, బంగారము, వెలగల రాళ్ళు అన్ని దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది, అన్నీ సమకూర్చి పెట్టాడు సొలొమోను. అలాగే అద్భుతమైన దేవాలయాన్ని కట్టాడు. సొలొమోను కట్టిన దేవాలయాన్ని చూడటానికి దేశ విదేశాలలో ఉన్నవారందరూ, రాజులందరూ, షేబాదేశపు రాణి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి, ఏంటి వీళ్ళ దేవుడు ఇంత గొప్పవాడట, ఈయనకింత జ్ఞానమట, ఇంత అద్భుతమైన మందిరమట అని ఆమె వెతుక్కుంటూ వచ్చింది. ఆ మందిరం చక్కగా జరుగుతుంది సొలొమోను తర్వాత వచ్చిన రాజులందరి చరిత్రలు మీరు చదివితే, ఆ మందిరాన్ని, మందిర కార్యక్రమాలను నిర్లక్ష్యం చేసి దేవుని మందిరం పాడుబడిపోయిందండి. మీకు తెలుసా, మన భారతదేశంలో కూడా పాడుబడిపోయిన చర్చిస్ ఉన్నాయండి. ఇప్పుడు కూడా ఎప్పుడో ఎవరో వచ్చి కట్టిపెట్టినవి, దాన్ని మెయింటైన్ చేయలేక, దాంట్లో ఆరాధన లేక, దైవజనులు లేక, పట్టించుకునే వాళ్ళు లేక, మూతబడిపోయిన చర్చెస్ ఎన్నో ఉన్నాయండి. బిల్డింగులు పాడైపోయి ఉన్నాయి. నేను చూశాను, చాలా ఊర్లో చూశాను, పల్లెటూర్లో, పట్టణాల్లో. ఇక ఇతర దేశాల్లో అయితే, అమెరికా, ఇంగ్లాండ్ దేశం లాంటి దేశాల్లో అయితే ఇవాళ చర్చెస్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. చర్చిల్లో మనుషులు లేరు, బిల్డింగులు లేవు. బిల్డింగులు ఉన్నాయి, అది కరెంటు బిల్లు కట్టాలి. అక్కడంతా వాళ్ళు వేడిగా ఉంచడానికి దానికి ఎప్పుడు కూడా ఆ ఎలక్ట్రిసిటీ ఉపయోగించాలి వాళ్ళు. బోల్డ్ డబ్బులు అవుతాయి దానికి. మనుషులు రావటం లేదు, కాడికలు ఇవ్వటం లేదు. ఏం చేస్తున్నారు, చర్చలు అద్దెకి ఇచ్చేస్తున్నారు, చర్చలు అమ్మేస్తున్నారు, చర్చలు తాళం పెట్టి పెట్టేసి ఉంచుతున్నారు. ఎందుకంటే చర్చలో చర్చలో బిల్డింగులు అంటారు. ప్రభు వచ్చేస్తున్నాడు కదండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ప్రభు వస్తాడు కదా, ఎక్కడో చాటు ఆరాధించుకుందాం. ఒక చర్చి కావాలి, ఉద్దటం లేదు. నేను ఒక గూడు కావాలి, ఆ గూడు ఆర్భాటాలు, అట్టహాసాలు అక్కర్లేదు. తలదోచుకుంటానికి స్థలం ఉంటే చాలు, ప్రభువుకు మరుపెట్టుకునే స్థలం ఉంటే చాలు. ఆ మందిరాన్ని దోచుకుపోయారండి. ఈ కాబోదు దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. ఏలీ టైంలో ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ శత్రువులు నాశనం చేశారు, ఎత్తుకుపోయారు. మందిరం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే నెహెమ్యా దినములు వచ్చేటప్పటికీ దేవుని ప్రజలందరూ చెరపట్టబడటం, యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారాలు పడగొట్టబడటం, ఆ విషయాన్ని నెహెమ్యా విని ఏడవటం, మళ్ళీ ఒక మనిషిని నెహెమ్యాను దేవుడు కోరుకొని ఆ పట్టణాన్ని తిరిగి కట్టించటం, మళ్ళీ దేవుని మందిరం కట్టబడటానికి ప్రయత్నించినప్పుడు, ఇప్పుడు మనం చదివిన భాగం ఏంటంటే ఎజ్రా టైంలో, నెహెమ్యా ఎజ్రా సమయాల్లో తిరిగి అనేక సంవత్సరములు వాళ్ళు బానిసలైపోయిన ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేశానికి ఆ మందిరాన్ని కట్టుకోవడానికి పునాది వేసినప్పుడు వాళ్ళ హృదయాలు సంతోషంతో పొంగి ఎంతో ఆనందంతో వాళ్ళు బిగ్గరగా స్తోత్రము చెల్లించేరి. హల్లెలూయా. ఒక హాఫ్ అన్ అవర్ ఉపోద్ఘాతం చెప్పానండి.
హాఫ్ అన్ అవర్లో ముగింపు చేసేస్తాను. సరేనా? ఓకే, అక్కడికే వెళ్ళండి. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం వీరు 11వ వచనం. వీరు వంతు చెప్పన కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరం నిలిచినని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాను స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలో లేవీయుల్లోనూ కుటుంబ ప్రధానుల్లోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరపు పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోషమో, ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. మైక్ కాదండి వినబడింది, జనుల శబ్దం వినబడింది. వాళ్ళందరూ ఆ దేవుని మందిరాన్ని చూస్తున్నప్పుడు ఎప్పుడూ దేవుని మందిరంలో ఏదే అనే దిగులతో ఉన్నోళ్ళకేమో సంతోషం వచ్చింది. మొదటి మందిరం చూసిన వాళ్ళకి అంత పెద్ద మందిరం, ఇంత చిన్న మందిరం అయిందే, అయ్యో మేమే కదా పోగొట్టుకున్నాం. అంత అద్భుతమైన సొలొమోను కట్టిన మందిరం ముందు ఇప్పుడు కట్టిన ఈ చిన్న షెడ్లాగా ఉంది. పోని ఇతన్నా వచ్చిందని ఏడుపు సంతోషం, ఎప్పుడో మందిరంలో నడికి మందిరం దొరికిందిరా అనే ఆనందం. అక్కడ ఒక పెద్ద ఉజ్జీవం కలిగిందండి. గొప్ప స్వరముతో వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆనందిస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఇక్కడ వెనకాల ఉంది చూడండి, దాన్ని ఏంటంటారు ట్రస్ అంటారు. వెనకాల నుంచి చూసారా, అది చాలా పొడుగుంటుందండి. అక్కడ దాకా ఉంటుంది, అక్కడి నుంచి అక్కడ దాకా ఉండాలి. ఈ వర్షానికి పడిపోయి ఇరిగిపోయి మదిరేలో కూడా ఇరిగిపోయింది కదా. మదిరేలో పడిపోయింది, ఇంకో ఊరేది పామర్లో పడిపోయింది, పామర్లో పడి ఇరిగిపోయింది. ఒక మొక్క తీసేశారు మదిరేలో, మరీ పడిపోయి ఇరిగిపోయింది, ఇంకో మొక్క తీసేశారు. ఏంటండి ఇక్కడ పడిపోయింది మళ్ళీ, ఇంకా చిన్న చిన్న చిన్నది అయిపోతుంది. ఇప్పుడు రేపో మాపో స్టేజ్ లేకుండానే మీటింగ్ జరిపించేస్తాం అంతే, ఇంకా మళ్ళీ ఎవడుకుంటాడు ఇవన్నీను. ఆ రోజుల్లో పెద్ద స్టేజ్ ఉండేదే, ఆ రోజుల్లో వైభవం ఉందే, ఇన్ని రోజులు ఏమీ లేకుండా పోయిందే, ఏమీ లేకుండా పోయిందే. మందిరం లేదే దేవుణ్ణి ప్రార్థన చేసుకుందామంటే మీకు చాలా చులకనైపోయిందండి. ఆంధ్రాలో మందిరాలంటే చులకనైపోయింది, సేవకులంటే చులకనైపోయింది, మీటింగ్స్ అంటే ఇంకా తమాషా అయిపోయింది మీకు. మాకు బెంగాల్ ప్రోగ్రామ్, బెంగాలీ భాషలో మేము టీవీ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. బెంగాల్ నుంచి మాకు కాల్స్ వస్తాయి. వాళ్ళు ఏం ఫోన్ చేసి అడుగుతారో తెలుసా, జ్వరం వచ్చిందండి ప్రార్థన చేయండి, మా అబ్బాయికి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్టు ప్రార్థన చేయండి, వీసా దొరికేటట్టు ప్రార్థన చేయండి. మీరు వస్తారు ఆంధ్రా వాళ్ళు, వాళ్ళు అయ్యి కాదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అయ్యా మాకు ఏసీ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుంది. వారానికి ఒక్కసారి ఒక్కరోజు ఇస్తున్నారు, రోజు చెప్పరా అయ్యా, మేము అక్కడ 10 మందిని నమ్ముకున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మేము వరండాలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం, మాకు వాక్యం చెప్పడానికి అయ్యగారులు ఎవరు లేరు, సేవకులు లేరు, ఎవరినైనా పాస్టర్ గారిని పంపించరా, మమ్మల్ని నడిపించేవాళ్ళు లేరయ్యా, మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు కావాలయ్యా, ఏసయ్య మాట చెప్తే వినాలని ఉందయ్యా, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందయ్యా అని మన దేశంలోనే ఎన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎంతమంది తెలుగువాడి సంగతి చెప్తున్నాడు నేను. వేరే భాషల సంగతి ఇంకా వేరే సంగతి, వేరే భాషలు బోల్డ్ మందికి వాక్యమే లేదండి. ఎవరు వెళ్తారు, నా నిమిత్తమై నేను ఎవరిని పంపిస్తానంటున్నాడు ప్రభు.
దీవించబడిన ఆంధ్రాలో ఉన్న తెలుగు సేవకులమైన మనం వెళ్ళొద్దా, నన్ను నేను పోతానంటే నన్ను పోనే ఉంటా, మీరు పొమ్మంటే మీరు పోనంటున్నారు, ఏం చేద్దామంటారు? చూస్తా కూర్చుంటారా? చూస్తా కూర్చుంటారా? దేవుడికి ఒకటి కావాలి ఏలూరు నుంచి, దేవుడికి ఒకటి కావాలి నీ కుటుంబంలో నుంచి. ఇంటింటి నుండి ఒక సేవకుడు రావాల్సిన సమయం ఇది. ఆంధ్రాలో పాస్టర్ పనులు చేయడానికి కాదు, మందిరాలు కట్టుకోవడానికి కాదు, సువార్త అందని స్థలాలకు వెళ్ళడానికి, యేసు నామము ఎరుగని వారి దగ్గరకు వెళ్ళడానికి. దేవుని సంతోషం అంటే ఏంటో, పాప పశ్చాత్తాపం అంటే ఏంటో తెలియటం లేదండి వాళ్ళ మనుషుని హృదయాలు కదలటం లేదు. మేము పిల్లలు కూడా వాయించటమి, మీరు నాట్యం ఆడ రైతురి, మేము రొమ్ము కొట్టుకుంటుంటమి, మీరు ప్రలాపించే రైతురే. ఏం చేయాలి మిమ్మల్ని? వీధుల్లో గోలికాయలు ఆడుకునే పిల్లల్లాగా ఉన్నారు మీరు అన్నాడు. చూడండి ప్రభు, మంచి మ్యూజిక్ వస్తుంటే ఏం చేయాలండి? మంచి మ్యూజిక్ వస్తే కాళ్ళు చేయాలన్నా కదలాలి కదా కనీసం. ప్రభు మీకోసం పరలోకం సిద్ధపరిచాడు, ప్రభు మీ పాపాలు క్షమిస్తారంటున్నాడు, ప్రభు నీ సమస్య నుంచి విడిపిస్తాడు, యేసయ్య నామంలో శక్తి ఉంది అంటే ఉందా అని రాయలేక బెసకపోతే, అయ్యో ప్రభువుకి నీ జీవితం ఇవ్వకపోతే నిత్య నరకం నీకోసం కనిపెట్టుకొని ఉంది, పాపి పాతాళంలో పడతావు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. క్రీస్తును త్రుడీకరిస్తే నీకు మరో విధంగా పాప క్షమాపణ లేదు. పాపములో ప్రవశిస్తున్న పాపి పశ్చాత్తాపడవయ్యా, పశ్చాత్తాపడు అంటుంటే అలా కూర్చుంటారంట. ఏముందండి అక్కడ? కదలిక లేదు, స్పందన లేదు. జార్జ్ విట్ఫీల్డ్ అనే భక్తుడు అనేవాడు ప్రతి ప్రసంగంలో ఏడ్చేసేవాడు అట్టండి ఆయన. పాపులారా మీ హృదయాలు ఏసైకి ఇవ్వండి అయ్యా, ఓ తాగుబోతు ఎందుకయ్యా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, యేసు ప్రభు నిన్ను క్షమిస్తాడు, బీపించారి ఆట అనుకుంటున్నావా, సరదా అనుకుంటున్నావా, నీ ఒడిని అగ్నితో నింపుకుంటున్నావు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, నీ శాపము నీ పిల్ల పిల్లలకు తీసుకొచ్చుకుంటున్నావు, నీ పాప కొరకు పశ్చాత్తాపడు, అల్పకాల సంతోషం కొరకు అక్కకుర్తి పడుతున్నావే, మారవా, ఈరోజు నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వవా అని ఏడుస్తుంటే అందరూ ఆయన విమర్శించేవారంట. ఎందుకు ఈ పాస్టర్ ఎప్పుడు ఏడుస్తున్నా? ఏడుస్తుంటాడు, ఏడుస్తుంటారు ఏంది? ఎప్పుడు క్రైస్తవ భక్తి అంటే ఏడు భక్తి అనేవాళ్ళు పూర్వకాలం, ఇప్పుడు అట్లా కాదు. క్రైస్తవ భక్తి అంటే హల్లెలూయావా అని అడుగుతున్నాడు ఒక ఆయన. క్రైస్తవులు అంటే హల్లెలూయా, అవును హల్లెలూయా హల్లెలూయా, ఎందుకు అంటున్నాడో తెలియదు. హల్లెలూయా చప్పట్లు కొట్టడం, హల్లెలూయా అంటాం, ఇది మాత్రమే. పాప క్షమాపణ, పాప పశ్చాత్తాపం కలగటం. ఆ దైవజనుడు అన్నాడు, మీ పాపాల కోసం మీరు ఏడవకపోతే మీ పాపాల కోసం నేను ఏడుస్తానయ్యా, కన్నీటితో నేను సువార్త విత్తుతాను, అప్పుడే సంతోషంతో పనులకు వస్తాం. ఈరోజున కన్నీరంటే ఇష్టం లేదండి, కఠినంగా బోధ చేస్తే ఇష్టం లేదు, హృదయంలోని స్థితిని బయటికి తెస్తే ఇష్టపడటం లేదు. పై 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 పైన సవర చేసి పంపించాలి. యిర్మీయా కాలంలో అన్నారు, జడులు మట్టి గోడ కట్టుకొనగా ప్రవక్తలు గచ్చుపూత పూసిరంట. ఏం గోడ? మట్టి గోడ కట్టేసుకొని పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి, లాంచాలతో కట్టావో, మోసాలతో కట్టావో, దొంగ సొమ్ము తెచ్చి కట్టావో, పాస్టర్ గారు చేంజ్ చేయాలి. ప్రభువా ఏ గృహమును నీవు గచ్చిపోతా, దీవించుము. ఎంత ప్రార్థన చేసినా మట్టి లోపల పైన గచ్చు ఉంటే తుఫాను వస్తే ఏమవుద్దండి? పడిపదా? ఆ భక్తి నిలవదు.
నా మాట విని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడు గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా శోధన వచ్చినా శ్రమ వచ్చినా నిలబడతాడు. ఇసక మీద కట్టుకున్నాడు, గాలి వచ్చిందంటే తుఫాన్ వచ్చిందంటే ఆ ఇంటి పాడు గొప్పది. మన భక్తి ఉఫ్ అంటే ఎగిరిపోయేది ఉండకూడదండి. పైపై భక్తి కాదు, లోపట స్థిరమైన విశ్వాసం కలిగిన వారికి ఉండాలి. బాగోలేకపోయినప్పటికీ సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజల గాయాలను పైపైన మాపే, పైపైన స్వస్థపరిచే వారికి శ్రమ. గాయాలను పైపైన మాన్పుతారంట. ఏంటండి, నీకు ఒక క్యాన్సర్ గడ్డ ఉంది అనుకోండి, ఆ క్యాన్సర్ గడ్డ పోవాలంటే 7 సార్లు కొబ్బరి నూనె రాసుకోమా అంటే రాసుకుంటున్నావు, పోయిందా అంటున్నారు, విశ్వాసం అంటున్నారు. పోయిందో మనిషే పోయిందో తర్వాత చూడండి. దేవుడు స్వస్థపరుస్తాడండి, కానీ కొన్ని కొన్ని వ్యాధులకి దేవుడు వైద్యం చేసుకోమంటాడు. లోపల కుళ్ళిపోయి ఉంటే దాన్ని కక్కకుండా లోపల పాపం పెట్టుకొని ప్రభువా నన్ను దీవించు అని రాత్రంతా ప్రార్థన చేసినా నీకు ఎలా వస్తుంది? నీ పాపాన్ని ఒప్పుకో. ఫుడ్ పాయిజన్ అయిందండి, అది వాంతి వెళ్ళిపోతేనే నీ మనసు నెమ్మదిగా ఉంటుంది. కానీ ఆ ఫుడ్ పాయిజన్ అయ్యి పొట్ట తిప్పేస్తుంటే వాంతి వస్తుంటే వాంతి చేసుకోకూడదు. ఏసయ్యా స్వస్థత పరిచేయావేనంటే పోద్దా, కక్కాలి విషయాన్ని. పాపం ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకోకుండా స్వస్థత లేదు, రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు. మానవుని యొక్క సమస్య పాపం. దానికి పలు రంగులున్నాయి. పాపం అంటే ఏంటి పాపం అని అడుగుతారు, ఒక మాటలో చెప్పేది కాదు. ఆజ్ఞాతిక్రమే పాపం, సకల దుర్నీతి పాపం, వాక్యానికి విరుద్ధంగా నీవేం చేసినా అది పాపం. దేవుని మనసును భేదపెట్టేది ఏదైనా సరే అది శాపం. దాని నుంచి విడిపిస్తాడండి దేవుడు మనల్ని. నీవు అది విడిపించబడిన రోజు, నీ రక్షించబడిన రోజు అది. నీ జీవితమే మారిపోద్ది. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ కుటుంబం, నీ సంపాదన, నీ వృత్తి, నీ చదువు, నీ స్థితి మారిపోతుంది ఏసయ్యను కలిగిన వారికి. ఏసయ్యను కలిగిన వారి జీవితాల్లో శాపాలుండవు. యేసుక్రీస్తు క్షమించబడిన వాడు చేత క్షమించబడిన వాడు ఆశీర్వదించబడతాడు. అతడు చేయనదంతయు సఫలమవుతుంది. పోరాటాలు ఉండమని చెప్పలేదు దేవుడు, కానీ సమస్యలు ఉండవు, పాపానికి చోటు ఉండదు. లోతైన రక్షణ పొందాలని దేవుడు ఆశిస్తున్నాడండి. ఈ అంచె దినాలలో ఈ మార్పు కలగాలి. మీటింగులకు వచ్చిన వారు పాటలు పాడుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థన సమయాలలో మీ హృదయం కదలాలండి. నేను ఒక్కటే పాయింట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక ముగిస్తున్నా. హృదయం కదలకుండా మీరు ఎన్ని గంటలు కుర్చీల్లో కూర్చున్నా, ఎన్నెన్ని సభలకు మీరు వెళ్ళొచ్చినా, హృదయం కదలకపోతే దేవుని పట్ల కృతజ్ఞతాభావం రాకపోతే, దేవుని అందు విశ్వాసం వృద్ధి చెందకపోతే, రక్షణానందంతో మీ హృదయాలు నిండకపోతే, పశ్చాత్తాపంతో సంతాపంతో మీ పాపము కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకోకపోతే ప్రయోజనం లేదండి. నువ్వు కన్నీరు దేవుని సందులో కార్చినప్పుడు నీ బ్రతుకులు అలాంటి ఉల్లాసం నీ అంతరంగంలో ఉంటుందండి, నీ జీవితంలో ఉంటుంది. నీకంత కొత్త సృష్టిగా కనపడుతుంది. కొత్త జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. పాత దుఃఖాలు నీకు ఉండవు, పాత సమస్యలు నీకు ఉండవు. ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ సంతోషము, ఆ దుఃఖము, ఆ అనుభవము, ఆ స్పందన మన హృదయాల్లో కలగాలి. హల్లెలూయా.
ఉన్నారా? హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? ఈరోజు రాత్రి ఏమైనా దేవుడు నీతో మాట్లాడా? ఈరోజు రాత్రి ఏమైనా నీవు నీ స్థితిని గ్రహించుకొని దేవుని యొక్క పరిపూర్ణమైన దీవెన పొందాలనే ఆశ కలుగుతుందా? ఆసక్తి కలుగుతుందా? మిమ్మల్ని మీ హృదయంలో దేవుని యందు ఆసక్తి పుట్టినట్లుగా, ఏమంటే మందమైపోతున్నామండి మనం, మాంద్యులుగాక మాంద్యులుగా ఉండొద్దు అన్నాడు ప్రభు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు ప్రభు. ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు అండి రోజు చేసేది అలవాటు అయిపోద్ది. వీళ్ళు ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారో తెలియదు కానీ డ్రైవింగ్ నేర్చుకునేవాడు కొత్తలో ఆ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు వీల్ దగ్గర కూర్చొని ఏది బ్రేక్ ఏది ఇదేది అదేది హార్న్ ఎక్కడ అని చూసుకుంటూ ఇలా నడుపుకుంటూ కుడివైపు నడపాలి, కుడివైపు ఎడ హార్న్ కనుకుంటా బ్రేక్ అయ్యి బ్రేక్ అయ్యి అని గమనించుకుంటూ చేస్తాడు, అంతా ఆలోచించుకుంటూ చేస్తాడా లేదా? కొన్ని రోజులు అలవైపోయి అయిపోయిన ఎక్స్పర్ట్ డ్రైవర్ అయ్యాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఏం ఆలోచించుకుంటా బుర్ర గుద్దితే గుద్దాడు కానీ ఏంటి అది అలవాటు అయిపోద్ది. కుడా ఎడమా తాడ బ్రేక్ ఎప్పుడు వేయాలి అని ఎవడు చెప్పక్కర్లేదు వెనకాళ్ళు ఇచ్చి, అలవాటు అయిపోద్ది అంతే, పొతనే ఉంటాడు అంతే. క్రైస్తవ జీవితం కూడా అలాగే అయిపోతుంది చాలామందికి. యశ్వ్రభు నామని అడుగుతున్నా చూడండి, ఆమెన్. ఎందుకు ఆమెన్ అన్నాడో ఆయనకి తెలియదు. అందరు అల్లు చెప్పాడు అల్లెలూయా, ఎందుకు అన్నాడో తెలియదు. ప్రార్థన చేసుకుందాం. కొన్ని కొన్ని హ్యాబిట్స్ అలవాటు అయిపోయినాయి. అలవాటు భక్తి, ఆచార భక్తి, అంతరంగాన్ని కదిలించని భక్తి, వృధా. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఏం పాడుతున్నామో అది జీర్ణించుకుంటూ పాడితే, ఏం వింటున్నామో దాన్ని హృదయంలో అనుభవిస్తూ అప్లై చేసుకుంటూ అనునయించుకుంటూ వింటే మనం పరిశుద్ధులం అవుతామండి, ప్రభు ప్రణాళికలు నెరవేర్చిన వారు అవుతాం. పోగొట్టుకున్న మందిరం దొరికింది, మరోసారి మందిరానికి పునాది వేయబడింది అని ఆనాడు వారు సంతోషంతో దుఃఖంతో కేకలు వేసినట్లుగా, ఇక్కడ ప్రత్యక్షపు గుడారము లేదు, ఇక్కడ మందిరము కాదు, కానీ దేవుని సన్నిధిలో మరొక్కసారి ఈరోజు నేను దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాను, పరిశుద్ధాత్మని తాకుదల నేను పొందుతున్నాను, నా హృదయం కదిలింది, నా ఆధ్యాత్మిక స్థితి నేను ఎరుగుతున్నాను, నాకెంతో కొరత ఉంది, నాలో ఎంతో దోషముంది, నాలో ఎంతో కృంగుదలుంది అని మీరు గ్రహించగలిగితే అది చాలండి. దేవుడు నీతో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా కొరకు ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మా ఇంటిలో నుంచి ఒకడంటే అది నేనే అని ఈరోజు ఎవరికైనా ఆ ఒప్పుదల కలిగిందంటే పరిశుద్ధాత్ముడి కార్యం జరిగిందని అర్థం. అంటే లోకంలో ఎన్నెన్నో ఉన్నాయి కానీ యేసయ్య కొరకు బ్రతకడానికి మించినటువంటి అనుభవం మరొకటి లేదండి. ఈ లోకంలో ఏ ఆడంబరాలున్నా, ఎన్ని అట్టహాసాలున్నా, ఎన్ని సన్మానాలున్నా, ఎంతెంతగా లగ్జరీస్ ఉన్నప్పటికీ, కళ్ళు మెరుపెట్లు కొట్టే విషయాలు ఉన్నప్పటికీ, హృదయాన్ని గంతులు చేయించే శబ్దాలు ఉన్నప్పటికీ, నా యేసయ్య సన్నిధిలో నేను గడిపిన సమయం వీటికి దేనికి సరిరాదు. నా ప్రభువుతో బ్రతుకుతున్న దినములు నా జీవితంలో మేలైనవి అనే అనుభవం కలిగిన వారు ఉన్నారా? ఇక్కడ 18 ఏళ్ళు యవనస్తుడిగా పట్టుకున్నాను నా ప్రభువుని, 71 సంవత్సరం వృద్ధుడిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే సాక్ష్యం, యేసయ్యలో
ఉన్న ఆనందం, ఆయన కొరకు శ్రమపడుటలో ఉన్న భాగ్యం, ఆయన్ని వెంబడించటంలో ఉన్న ఆశీర్వాదం, ఆయన పని చేయటంలో ఉన్న ఫలం లోకంతో, లోకంలో డబ్బులతో కొనేది కాదు. లోకంలో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి ఒక్క ఆత్మను రక్షించినా అది నష్టం కాదన్నాడు ప్రభు. లోకంలో ఎన్ని చేసినా నువ్వు నరకానికి పోయే ఒక వ్యక్తిని పరలోకానికి చేర్చగలిగితే అది నువ్వు చేసే గొప్ప పని. ఈ మూడు దిన కూటాల్లో మా ఆశ, ఈ సభల యొక్క ముఖ్యమైన ఉద్దేశం, లాభాలు లేవండి, నష్టాలతో జరుగుతుంది ఈ సేవ. దియా ప్రసాదరావు గారు ఒక పాట రాశారు, కల్వరి సహవాసము కష్టాలలో పుట్టినది, నష్టాలలో నడుచుచున్నది. అది రాసి 30 ఏళ్ళు అయిపోయింది, 40 ఏళ్ళు అయిపోయినట్టుంది, 30 ఏళ్ళు పైన అయింది. అప్పుడు నష్టాలే, ఇప్పుడు నష్టాలే నా ప్రభువా. ఒకప్పుడు నష్టపోతే ఇప్పుడు లాభం రావాలి కదా. లాభమే, ఏంటి లాభం అన్నాడు పౌలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే చావు లాభమా? క్రీస్తు కొరకు చావటం, క్రీస్తు పనిచేసి ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళటం, అదే లాభం. ఉచితముగా సువార్తను ప్రకటించుటయే నాకు భాగ్యం. అయ్యో, నేను సువార్త ప్రకటించలేడలో నాకు శ్రమ. కొంతమంది అంటారండి, మీరు ఇన్ని కబుర్లు చెప్తారు, కానుకలు ఎందుకు పడుతున్నారు? మీకు ఎవరికైనా వచ్చిందా అనుమానం? కానుకలు ఎందుకండి? మీ దశం భాగాలు దేవునికి ఇమ్మని ఎందుకు చెప్తారు? దేవునికి ఇమ్మని చెప్పాం, మాకిమ్మని చెప్పలేదు. ఎందుకు చెప్పారు? బైబిల్లో ఉంది కాబట్టి చెప్తున్నాం. మరి దశం భాగాలన్నీ మీరు తింటున్నారా? తినే పాస్టర్లు ఉన్నారా? నాకు తెలీదు. దశం భాగాలు పాస్టర్లకు కాదండి, ప్రభువు పని నిమిత్తమై దేవుని పరిచర్య చేసేవారి పోషణ కొత్త. దీనులుగా అనాథలుగా ఒక్క పూట ఆహారం కూడా లేని పేదల కొరకు కొంత. సువార్తను ప్రకటించడానికి, టెలివిజన్లో సువార్తను ప్రకటించాలంటే ఎన్ని ఇళ్లలోనికి వెళ్తుందో, ఒక్క మీటింగ్ చేయాలంటే ఇంత ప్రయాస, ఇంత ఖర్చు. ఒక 35,000 టీవీలో 30 నిమిషాల్లో ఎగిరిపోతాయే, ఎందుకు ఇది అనుకునేవాడిని నేను. 30 నిమిషాల ప్రోగ్రామ్కి నిమిషానికి 1,000 రూపాయలు పుష్పుష్పై వెళ్ళిపోతున్నాయి అంతే. ఆ టైంలో చూస్తే ఉంటుంది, లేకపోతే ఉండదు అక్కడ. కానీ ఈరోజు కూడా ఆ తేజ టీవీలో ఇచ్చిన వర్తమానాలు విని మేము రక్షించబడ్డాం, మేము బాప్తీసం పొందాం, మేము మారు మనసు పొందాం అన్నప్పుడు ఆత్మలను సంపాదించిన కొరకు ధనాన్ని వ్యాపరిచి సువార్తను ప్రకటించాలి. ఇలాంటి మీటింగులు పెట్టాలంటే ఖర్చులు ఉన్నాయి కాబట్టి మీ వద్ద సహకారాన్ని అందించమని చెప్తారే కానీ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని పని ఆగదు. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరో దగ్గర నుంచి వస్తుంది కానీ అని మోర్దకాయ్ వేస్తే నెత్తి హెచ్చించాడు. చూడండి, పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు అన్ని సంఘాలు ఆయన్ని పోషించలేదండి. 1-2 సంఘాలు దీనమైన పేద సంఘాలు పోషిస్తే ధనవంతులైన సంఘాల్లో పోయి పరిచర్య చేశాడు ఆయన. ఏంటండి, నిజమైన సేవ అలాంటిదే. కష్టపడుతూ, శ్రమదానం చేస్తూ, విశ్వాసంతో దేవుని కొరకు బ్రతుకుతున్న వారు చేస్తున్న పరిచర్యలో ఆత్మల పంట జరుగుతుంది. ఆది సంఘంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయంతో, ఏక మనసుతో ప్రార్థించారు కాబట్టే ధైర్యంతో అపోస్తలులు వాక్యం ప్రకటించారట. సూచక క్రియలు జరిగాయి. విశ్వాసులు కూర్చొని పోయేవారిచే గారు ఉంటున్నారేమో కానీ మీరు ప్రార్థించాలి. డిఎల్ ముడి అనే భక్తుడు ఒకరోజు వాక్యం చెప్తుంటే ఇద్దరు వృద్ధురాళ్ళు ఎదురుకుంటూ కూర్చొని నోట్లో సణుకుంటున్నారంట. మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు ఇద్దరిని పిలిచి, ఏంటమ్మా నేను భారత్ వాక్యం చెప్తుంటే మీరు నోట్లో కొనుక్కుంటున్నారు? అయ్యయ్యో, లేదయ్యా, నీకు మంచి వాక్శక్తి ఇవ్వాలని
మేమిద్దరం నీకోసం వాక్యం బాగా బలంగా అందించడానికి నీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. సిగ్గుపడిపోయాడటండి ఆ సేవకుడు. ప్రార్థించిన మూలనే మోషే చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు, యెహోషువా యుద్ధం చేస్తున్నాడు. ఇవాళ ప్రార్థించే వాళ్ళు సంఘాల్లో లేరు. పాటలు పాడేవాళ్ళు ఉంటారు, క్వైర్ మెంబర్స్, ఓయో 100 మంది 200 మంది క్వైర్లు. ప్రార్థన టీం ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారా? కనీసం 4 ఉన్నారా? శత్రుక మేషక్ అభ్యర్థనగో దానియేలు వలె 4 ఉన్నా కూడా గొప్ప జీవం వస్తుంది. ఈ రాత్రి అక్కడ కూర్చున్న వారు ప్రార్థనా పరులు అవ్వండి, ఆత్మలను సంపాదించండి, మీరు వచ్చి మేలు పొందండి చాలు మాకు, అదే 10,000. మీ వద్ద నుంచి మేమేం ఆశిస్తలేదు, మీ గొప్పలు అక్కర్లేదు, మీ సన్మానాలు అక్కర్లేదు, మీ సాక్ష్యాలు ఓరు గేడి దగ్గర ఆపేసి చెప్పు, ఏం మేలు పొందావు చెప్పు. ఎప్పుడే నేను సత్యాలు ఇవాళ జైపాల్ గారు చెప్పారు. అవునా? ఏ ఆకాశం నుంచి దిగొచ్చాడా జైపాల్? ఎప్పుడు ఏనన్ను ఎట్లా చెబుతావో చెప్పండి. చెప్పిందే చెప్తున్నానండి నేను, బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను. ఏ ప్రసంగికుడికి కొత్త ప్రసంగాలు ఏవి రావు, ఉన్న ప్రసంగాల్లోనే ఉజ్జీవం వస్తుంది, ఉన్న ప్రసంగాల్లో దేవుడు అభిషేకం ఉంటుంది, ఉన్న ప్రసంగాల్లో పరిశుద్ధాత్మని కార్యం జరుగుతుంది. మర్మాలు చెప్తున్నారు, మర్మాలు. ఓ పాస్టర్ గారు మర్మాలు చెప్తున్నాడటండి, అందరూ వెళ్ళిపోతున్నారట. నోవహు అట్లు చేసెను అని ఉంది బైబిల్లో. నోవహు అట్లు చేసెను. ఏమనుకుంటున్నారు మీరు? నోవహు ఓడ కట్టాడంటే ఎలా కట్టాడు అనుకుంటున్నారు? అట్లు చేసి పెసరట్లు బెనపట్లు అమ్మి వాటితో వచ్చిన డబ్బులతో వాడగట్టాడు. బిజినెస్ చేసుకుంటూ సేవ చేయొచ్చు, ఉద్యోగం చేసుకుంటూ చేయొచ్చు, వ్యాపారాలు చేసుకుంటూ చేయొచ్చు అని ఆయన సంగతి చెప్పుకోవడానికి ఆ సపోర్ట్ తీసుకుంటున్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే, దేవుడు చిత్తములో జరిగిన పనికి దేవుని సహాయమో తక్కువ కాదు. వెళ్ళండి మీరు సర్వసృష్టికి, వెళ్ళి సర్వసృష్టికి సువార్తను చెప్పండి. మరి డబ్బులు, మరి వ్యాను, మరి ట్రాక్సో అని అడిగారు ఆ శిష్యులు. అడక్కముందే ప్రభు చెప్పాడు, ఇదిగో సదాకాలము నేను మీకు తోడై ఉంటాను, మీరు వెళ్ళండి అంటున్నాడే కానీ నేను వెనకాలే వస్తాను అంటున్నాడు. మీరు వెళ్ళండి, నేను నీతో ఉన్నాను. ఆయన మనతో ఉండగా మనకి కొదువు లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమీ లేదు. ఈ రాత్రి నాకు అనిపిస్తుంది మీరందరూ సేవకులు, సేవకురాలు అయితే ఎలా బాగుంటుంది, ఎంత బాగుంటుందని. వెంటనే చర్చిలు కట్టకండి, మీ చర్చిలో నుంచి బయటకు వచ్చి కొత్త చర్చి పెట్టకండి. మేము బైబిల్ ట్రైనింగ్ అని కొంతమంది యవనస్తులకు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చాము, ఒకసారి 2 సార్లు ఇచ్చాం. మొదటి టీం బెస్ట్ టీం వచ్చారు, 2వ టీం బెస్ట్ టీం వచ్చారు, 3వ టీం వచ్చిన వాళ్ళందరూ మాకు పాస్టర్ గారి దగ్గర నుంచి రికమెండేషన్ లేకపోతే నేను తీసుకోను అంటే పాస్టర్ గారు రికమెండేషన్ అంటే వచ్చారు. వచ్చి ట్రైనింగ్, అది కూడా షార్ట్ ట్రైనింగ్ వాళ్ళకి కావాలి, పెద్దదొద్దంట 6 నెలలు ట్రైనింగే. కనీసం వాళ్ళ పాస్టర్ గారికి హెల్ప్ చేస్తారని ఇచ్చి పంపిస్తే ఆ వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ సంఘంలో పాస్టర్ గారి దగ్గర నుంచి కొంతమంది సంఘాస్తులను వేరు చేసుకొని పాస్టర్ గారికి ఎదురుకుండా సంఘం పెట్టుకున్నారండి. ఇంకా నేను బైబిల్ ట్రైనింగ్ మానేశాను ఇవ్వటం. ఇది ఎందుకు? పాస్టర్లను తయారు చేస్తున్నాము అనుకుంటే సంఘాలను విభజించే వాళ్ళని తయారు చేస్తున్నారు రా బాబు. ఉండ పాస్టర్లు జాలే, ఇంకా కొత్త పాస్టర్లు అక్కర్ల. మోకాళ్ళ ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే చాలు. యేసు ప్రభు చెప్పాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని పాస్టర్లను చేస్తానన్నాడా? ఏమన్నాడండి చెప్పండి, ముగించేస్తున్నా. మీ గడియారం, మా గడియారం నాకు కనపడుతుంది ఏంటండి? గంట అన్నారు, గంట బావైంది కదా, గంట బావలేదండి, గంట 5 నిమిషాలు అయింది. ఓకే చెప్పండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని పాస్టర్లు చేస్తాను, నా వెంబడి రండి, మిమ్మల్ని చర్చిలు కట్టిస్తాను, నా వెంబడి రండి, మీకు పాటలు పాడితో నేర్పిస్తాను, నా వెంబడి రండి, మీకు బైబిల్ ట్రైనింగ్ ఇస్తాను అని ఏమన్నా చెప్పాడా? ఏం చెప్పాడు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను, ఆత్మలను సంపాదించేవారిగా చేస్తాను. మనుషుల్ని మనం పట్టుకురావడానికి వాళ్ళు ఎక్కడున్నారు మీకు తెలుసా? సాతాను పట్టుకొని ఉన్నాడు అందరినీ. ప్రభువు దగ్గరికి రాని వాళ్ళందరూ ఎవరి చేతుల్లో ఉన్నారు తెలుసా అండి?
సాతాను చేతిలో ఉన్నాడు. వాడు గాలం వేసి మనుషులను పట్టి సంచి నింపుకొని వాళ్ళని నింపుకొని గొంతులేస్తున్నాడట బలి దొరికారు నాకని. ఎంతమంది వాళ్ళ అపవాదిని వెంబడించేవారిగా ఉన్నారు, పాపంతో పట్టబడిన వారుగా ఉన్నారు, గురి లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. అట్టి వారిని పరిశుద్ధపరచుటకు, పాప బంధకముల నుంచి విడిపించుటకు, పాపక్షమాపణ దొరికినట్లుగా ప్రభువు పాదాల దగ్గరకు నడిపించుటకే సభలండి క్రైస్తవ పరిచర్య. క్లోజింగ్ ప్రేయర్కి వస్తున్నాం. ఈ ప్రార్థనా సమయంలో హృదయం కదిలిందా? దేవుడు నాతో మాట్లాడాడనే సంతోషం కానీ కృతజ్ఞత కానీ మీ స్థితిని మీరు గ్రహించుకొని పశ్చాత్తాపం కానీ సంతాపం కానీ కలుగుతుందా? మీ కనువిప్పు కలుగుతుందా? స్పందన కలిగిందా అన్నది ఈ ప్రార్థనా సమయంలో పరిశుద్ధాత్ముని ప్రభావం మీ మీదకు వస్తుండగా, ఆయన ముఖకాంతి మీ మీద ప్రకాశించబడుతుండగా మీ నోరు విప్పి హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలన్నాడండి ప్రభు. మన మనసులో మోగబొమ్మల్లాగా అనుకోవద్దు, హృదయంలో విశ్వసించండి, నోటితో ఒప్పుకోండి. హృదయంలో మీ అవసరత ఎరగండి, నోటితో దేవుణ్ణి అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఏది కావాలో అడుగు అని ప్రభు ఎంత ప్రేమగా మనతో చెప్తున్నాడు. మీరు అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు, నా నామంలో మీరు ఏది అడిగినా అది మీకు దొరుకును అని చెప్పాడు. మీ జీవితంలో రక్షించబడిన తర్వాత కొరతలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. దేవుని చిత్తం ఎరగాలనే ఆశ ఉంటుంది, దేవుని ప్రణాళికలు తెలుసుకోవాలనే అభిలాష ఉంటుంది. మన కుటుంబంలో మనం మారిన, మన కుటుంబంలో మారిన వాళ్ళు ఉంటారు, మన చుట్టూ వాళ్ళ పరిస్థితులు మనకు ఆందోళన కలుగు చేసేవి ఉంటాయి. ఏది ఏదైనా దేవునికి చెబితే నాకు అసాధ్యమైంది ఏది లేదన్న ప్రభు సమస్తము చక్కగా చేయగలడు. మిమ్మల్ని మోకరించమని నేను ఒత్తిడి చేయను, మీరు నిలబడండి. ఒకవేళ మీకు మోకరించాలనే ప్రేరేపణ కలిగితే మోకరించవచ్చు, అదర్వైజ్ ప్లీజ్ స్టాండ్ అప్. మీరు నిలబడి కళ్ళు మూసుకొని నేరుగా మీ వైపు చూస్తున్న యేసు వైపు చూచి మీతో మాట్లాడాలని ఆశపడుతున్న దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని తెరిచి మీ నోరు విప్పి ప్రార్థించండి. దేవా, స్పందన లేని భక్తి నాకు వద్దయ్యా, ఆచార భక్తిలో నన్ను ఉండిపోని వద్దయ్యా, హృదయాన్ని కదిలించే కార్యాలు దేవాలయములో దేవుని సన్నిధిలో జరుగుతున్నామని పరిశుద్ధాత్ముడు నా అంతరేంద్రియాలలో క్రియ జరిగించినట్లుగా ఇదిగో దేవ నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని ప్రభుత్వం చెప్పండి. ఖచ్చితంగా మీకు ఒక అవసరం ఉంది, అది గర్భఫలమో, అది ఉద్యోగమో, అది ఆధ్యాత్మికంగా దేవుని కొరకు బ్రతకాలనే తృష్ణ, దేవుని కొరకు ఏది చేయలేకపోతున్నాననే దిగులో, మాటి మాటికి ఓడిపోతున్న విషయమైన చింతో, మీ జీవితంలో ఎదుర్కొంటున్న చిక్కులో, కుటుంబ సమస్యలో, ఆర్థిక ఇబ్బందులు, ఏదైనా సరే ఏదైనా చేయగలిగిన యేసయ్యా, సమస్తమును చక్కగా చేసే ప్రభు, నీ జీవితంలో గొప్ప కార్యాన్ని రాత్రి జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. నోరు తెరిచి ఒక్క మాట దేవునితో చెప్పండి, నన్ను వదిలిపెట్టొద్దు నాయన, చాలా కాలము నుండి నిరుత్సాహంలో ఉన్నాను, నిశ్చేష్టుడిగా ఉండిపోయాను, స్పందన లేని వ్యక్తిగా ఉన్నానయ్యా, ఈ రాత్రి నా హృదయాన్ని కదిలించండి, నోరు తెరవండి, నోరు తెరవండి. ఆచార భక్తొద్దు, అలవాటు భక్తొద్దు, పూర్ణ మనస్సుతో ప్రభువును ప్రేమిద్దాం. హృదయాంతరేంద్రియాల్లో నుంచి దేవునికి కేక వేద్దాం. ప్రార్థన అంటే అదే, అంతరంగంలో నుంచి వేసే కేకే పరలోకానికి చేరే ప్రార్థన. పైనుండి
జవాబులు పొందే ప్రార్థన. నన్ను చూడయ్యా, నన్ను అభిషేకించయ్యా, నన్ను స్పందించయ్యా, నా హృదయాన్ని కదిలించయ్యా. మొద్దుబారిపోయిన నా గుండెను పగలగొట్టునాయన, నిద్రావస్థలో ఉన్న నా మనస్సాక్షిని తట్టి లేపేసయ్యా. నా జీవిత గమ్యం ఎరగకుండానే ఏదో బతుకుతున్నానే కానీ నేనెక్కడున్నా, నేనేం సాధించా, నేనెవరికి ఉపయోగకరంగా ఉన్నా, నా బ్రతుకు మూలంగా నేనేమి చేయగలుగుతున్నానని ఎన్నడూ పరిశీలించుకోలేదేమో. ఈరోజు ఆయన సన్నిధిలో నీ సంగతి నీ వెరుగు, నీ స్థితిని నీ వెరుగు, నిన్ను అనంతంగా ప్రేమించే, నీ అవసరతలన్నీ తీర్చే, నీ కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉండి ఎన్నో ఆశలు నీ కొరకు పెట్టుకున్న దేవుని వైపు చూడు. అవునా ప్రభువా, నేను గొర్రెల కాపరిగా ఉంటే చాలనుకున్నాను, నన్ను మహారాజుగా చేస్తావా? నేను పశువుల కాపరిగా ఉన్నాను, నన్ను ప్రవక్తగా చేస్తావా? చేపలు పెట్టుకునే జాలర్లవయ్యా, మమ్మల్ని నీవు ఎన్నుకుంటున్నావా? నేను లెక్కలు చేసుకునే సుగ్గరుడయ్యా, నన్ను నీవు పిలుస్తున్నావా? నేను దెయ్యం పెట్టి తిరుగుతున్నవాడయ్యా, నన్ను నీ సాక్షిగా చేసుకుంటావా? బతుకంతా చీకటైన పుట్టుకుంటేవాడయ్యా, నేను నా కళ్ళు తెరిచి నిన్ను మహిమపరిచేవాడిగా చేస్తావా? అవును, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు నీకొక అద్భుతం చేస్తాడు సహోదరుడా, నీకొక అద్భుతం చేయాలన్నాడు సహోదరి. నా కర్మ నా బతికింతే ఎప్పుడు ఇదే స్థితిని కుమిలిపోతున్నావా? మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయిపోతున్నానే, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సెలెక్ట్ అవడం లేదే, ఎన్ని సంబంధాలు వచ్చినా మా అమ్మాయికి వివాహం కుదరటం లేదే, 7 సంవత్సరాలు అయిపోయింది నాకు గర్భఫలం లేదే, ఏ నిరాశలో ఉన్నావో, ఏ నిస్పృహలో ఉన్నావో. నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానిన హన్నావలే, ఈ రాత్రి నీకు ఒక అద్భుతం చేసి నీ గుండెల్లో తృప్తినివ్వడానికి, సంతృప్తినివ్వడానికి, సంతోషాన్ని కలుగజేయడానికి, నీ కన్నీటిని తుడవడానికి, నీ హృదయ వాంఛలు తీర్చడానికి నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు జరుగును అని ఆ కణాడు స్త్రీతో చెప్పినట్లు నీతో చెప్పటానికి ప్రభు ఆశతో ఉన్నాడు. యెషయా, నన్ను చూడయ్యా, నాకు సహాయం చేయ్యా. ఈ కాంపౌండ్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పాత బతుకు నాకొద్దయ్యా, పాత ఓటమి నాకొద్దయ్యా, పాత స్థితి నాకొద్దయ్యా. నాలో నీ ఉన్నావని, నాతో నీ ఉన్నావని విశ్వాసముతో, సంతోషముతో, కృతజ్ఞతతో, పశ్చాత్తాపంతో, హృదయ స్పందనతో మేమిక్కడి నుంచి వెళ్ళటానికి సహాయం చేయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో నా దేవుడు నన్ను నాతో మాట్లాడుతున్నాడు, నా జీవితాన్ని ఆయనకి ఇవ్వాలనుకుంటున్నానన్న వారు మీ కుడి చేయి ఎత్తి చూపించండి. మీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఈ సభను ముగించుకుందాం. లైవ్లో, జూమ్ లైవ్లో ఉన్నవారు కూడా మీరు ఈ ప్రార్థనలు ఏకీపించి ప్రభు మీతో మాట్లాడుతుంటే మీరు కూడా మీ హస్తాన్ని ఎత్తి ప్రభువుకు చూపించండి. ప్రభు మీ హస్తాలు చూస్తున్నాడు. ఆకాశము నుండి తొంగి చూచే సజీవుడైన దేవుడు, ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడు, మన హృదయాలను ఎరిగిన దేవుడు, నీ హృదయ స్థితిని ఎరిగిన దేవుడు, నీ హృదయ ఆంతరేంద్రియాలను పరిశీలించే ప్రభు. చెయ్యెత్తినప్పుడు నోరారా ఒక్క మాట చెప్పండి, నీకేది కావాలో యేసయ్యతో చెప్పు. మనుషులతో చెప్పుకున్నావు, పాస్టర్లతో చెప్పుకున్నావు, యేసయ్యతో చెప్పయ్యా, ప్రభుతో చెప్పుకో అమ్మా. తీరుస్తాడు ఆయన, నెరవేరుస్తాడు ఆయన. ఈ క్షణమందే
నీవు చేయొద్దగానే నీవు అడిగిన దానిని ఇవ్వడానికి, నీ హృదయ వాంఛ తీర్చడానికి సమర్థుడైన ప్రభు మన యేసు ప్రభు విశ్వాసం వచ్చి మీ చెయ్యి దేవుడితో చెప్పండి, ఏం కావాలి, ఏంటి నీ బాధ, ఏది నీ సమస్య, నోరారా చెప్పండి. నీ హృదయంలో నిజంగా ప్రభు నన్ను దర్శించాడనే స్పందన ఉంటే, ప్రభు నన్ను ముట్టాడనే విశ్వాసం ఉంటే, ప్రభు తాకుదల నీవు పొందుతుంటే, ఎలాగూ పునాది వేయబడినప్పుడు వారందరూ బిగరగా దేవుడిని స్తుతించారు, నా యేసయ్య ఈ రాత్రి నన్ను దర్శించాడన్న వారు బిగరగా ప్రభువును స్తుతిస్తూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కన్నీటిని ప్రభు తుడిచాడు, నా శ్రమను ప్రభు చూచాడు, నా ఓటమిలో నాకు తోడున్నాడు, నా అపజయాలకు నాకు ఈ రోజుతో విజయం ఇచ్చాడు. నోరు తెరిచి దేవుడు చేసిన దాన్ని మీరు అడిగింది నమ్మండి, ఏమేమి అడిగారో అవి నమ్మిన ఎడల దొరుకుడన్నాడు గనక. ఇప్పుడు అడగొద్దు ఎవరు ప్రభువుని, నువ్వు అడిగింది ఇచ్చాడని నమ్మండి. యేసయ్యకు వందనాలు చెప్పండి. నా గర్భాన్ని తెరిచాడు ప్రభు, నా బిడ్డ వివాహ విషయంలో ప్రభు తన చిత్తాన్ని నిర్ణయించాడు, నా భవిష్యత్ దీవించాడు, నా లేమిలి కలిమిగా చేశాడు, నా కొరతలు తీర్చాడు, నా అడ్డంకులు ఆటంకాలు తొలగించాడు. హల్లెలూయా. ప్రభు నీకు వందనములయ్యా. నమ్ముచున్నాము నాయన, అపనమ్మకము లేకుండా సహాయం చేయ్యా. నీ బిడ్డలు ఎవరు యథార్థంగా నీకు మొరపెట్టారో, విశ్వాసంతో నిన్ను అడిగారో, హృదయాంతరేంద్రియాల్లో నుంచి నీకు కేక వేశారో, వారి కేకలు విన్నందుకు వందనములయ్యా, వారి మరలు ఆలకించినందుకు వందనములయ్యా, వారి హృదయ వాంఛలు తీర్చినందుకు వందనములయ్యా. ఒట్టివారిగా కాక దీవించబడిన వారిగా, అభిషేకించబడిన వారిగా, వెలిగించబడిన వారిగా ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయము చేయమో. ఈ ఆవరణను పరిశుద్ధపరచము నాయన, ప్రతి అంగుళంలో నీ శ్రేష్టమైన రక్తమును చిలకరిస్తున్నామయ్యా. అంధకార దురాత్మ శక్తులను పారద్రోలుము తండ్రి. ఆకాశము నీ ఆధ్వర్యంలో ఉంది. లేమిలో ఉన్నవారు, కొరతలో ఉన్నవారు, కృంగినవారు, సమస్యల్లో ఉన్నవారు, చీకటి శక్తులతో పోరాడుతున్నవారు, దెయ్యములు పట్టి వేదనలో ఉన్నవారు, శ్రమలలో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, శాపగ్రస్తులుగా ఉన్నవారు ఈ ఆవరణలోనికి తరలించిన ఆయన, తరలించిన ఆయన పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుము తండ్రి, జరిగించుము నాయన. ప్రభువునందు మా ప్రయాస వ్యర్థము కాదని, ఇన్ని పోరాటాలతో ఈ మీటింగ్లో ముందుకు వెళుతుండగా నీవు ఎవరెవరిని విడిపించాలనుకుంటున్నావో, ఎవరెవరిని రక్షించాలనుకుంటున్నావో, ఏ ఏ ఆత్మకార్యాలు ఈ ప్రాంతాలలో జరిగించుకున్నావాలనుకుంటున్నావో అవన్నీ జరిగించుకునుము నాయన. సకలమైన మహిమ ఘనత నీకే చెల్లించినట్లుగా మమ్మల్ని ఒక్కొక్కరిని దీవించి నీ ఆశీర్వాదాలతో పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును, మొదటి రోజు మీటింగ్కి వచ్చి ఇంతసేపు ఆయన సన్నిధిలో కనిపెట్టి ఆయన మేలును పొందుచి వెళ్ళుచున్నటువంటి మనందరికీ, మనతో పాటు లైవ్లో ఏకీభవిస్తున్న వారికి ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతలు భారాలు ఉంటే 9540410 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నారు. మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100 888 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించండి.
ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడేను గాక. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే 15 ఆగస్టు వన్ డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరు బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక 1వ సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడమని గమనించండి, హట్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884700779 లేక 9884800779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 9540417 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పకు వస్తారు కదా.